సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ 2021కు స్వాగతం. లెవెల్ 4 సాంఘిక శాస్త్రం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు సమర్పించేవారు మీసా వెంకటేశ్వర్లు జెడ్పిహెచ్ఎస్ ముస్త్యాల మండలం చేర్యాల. కీలక భావనలు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు. 200 సంవత్సరాల బ్రిటిష్ వారి కుబంధ హస్తాల నుండి ఎన్నో స్వతంత్ర పోరాటాల తుది ఫలితంగా 1947 ఆగస్టు 15 భారతావనికి స్వాతంత్రం రావడం జరిగింది. స్వేచ్ఛావాయువులు తీసుకున్నటువంటి దేశానికి ఒక సమగ్రమైనటువంటి రాజ్యాంగం ఏర్పాటు కావాలని స్వాతంత్రానికి ముందే రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్తు దేశ ప్రజలకు అప్పటి కాలానుగుణంగా ఏ ఏ హక్కులు నియమాలు నిబంధనలు విధులు కావాలో తయారు చేయడానికి ఉపక్రమించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశాలైనటువంటి ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు నేటి పాఠంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సబ్ కమిటీ చైర్మన్గా జేపీ కృపలాని గారు దీనికి బాధ్యత వహించడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్, జేబీ కృపలాని, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతో వివరంగా చర్చించి భారతదేశ కాలమాన పరిస్థితులకు ప్రజలకు ఎలాంటి హక్కులు కావాలో నిర్ణయించడం జరిగింది. అవి మొదటగా 7 ప్రాథమిక హక్కులుగా నిర్ణయించడం జరిగింది. అయితే 1976 ఆర్థిక హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి 6 హక్కులుగానే ఇప్పుడు ఉన్నాయి. ఆ 6 హక్కులు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా మనకు ఉన్నవి. 1, సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యాభిషేకపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇప్పుడు ఒక్కొక్క హక్కు గురించి స్పష్టంగా తెలుసుకుందాం. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కులో అనేక రకమైన హక్కులు ఉన్నాయి. చట్టరక్షణలో సమానత్వం అంటే ఏ వ్యక్తి చట్టం ముందు సమానత్వాన్ని, చట్టాల రక్షణలో సమానత్వాన్ని తిరస్కరించకూడదు అని రాజ్యాంగం పేర్కొంటుంది. అంటే ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ కూడా సమన్యాయ పాలన ఉంటుంది. ఇక 2, సామాజిక సమానత్వం అంటే మతము, జాతి, కులం, వర్గం, లింగం, జన్మస్థానం వంటి ఆధారంగా ప్రభుత్వం పౌరుల పక్ష వివక్షత చూపకూడదు. అలాగే అవకాశాలలో సమానత్వం. అవకాశాలలో సమానత్వం అనగా ప్రభుత్వ నియమాలకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలాంటి వివక్షత ఈ ఉద్యోగ అర్హతకు చూపించకూడదు. అలాగే అస్పృశ్యత నిషేధం. ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం నిర్ద్వంద్వంగా రద్దుపరిచింది. అంతేకాకుండా ఎవరైనా అస్పృశ్యతను పాటిస్తే అది నేరంగా పరిగణించడం జరిగింది. అలాగే బిరుదులను కూడా రద్దు చేసింది. రాచరిక వర్గాన్ని, బూర్జువాలను ఇష్టం వచ్చినట్లు అసమానంగా విభజించడాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వము ఎటువంటి బిరుదులను ఇవ్వకుండా రాజ్యాంగం నిషేధించడం జరిగింది. మరొక ముఖ్యమైన హక్కు స్వాతంత్రపు హక్కు. దీనిలో ఉన్నటువంటి హక్కులను ఔర హక్కులుగా కూడా చెప్తారు. అందులో వాక్ స్వాతంత్రము లేదా భావ ప్రకటన స్వేచ్ఛ. దీనివల్ల ప్రచురణలు, సమావేశాలు, నాటకాలు, చిత్రలేఖనం వంటి రూపాలలో తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఇక 2, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. శాంతి భద్రతల దృష్ట్యా, దేశ సార్వభౌమకత సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించవచ్చు. కానీ ప్రభుత్వ పర్మిషన్తో శాంతియుత ప్రదర్శనలు, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక 3, సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు. శాంతి భద్రతలు, నైతికత, దేశ సార్వభౌమకత సమగ్రతల దృష్ట్యా ఈ హక్కుపై కూడా
ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించింది. కానీ ఇవన్నిటికీ ఏమి భంగం కలగకుండా సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, సభలను ఏర్పాటు చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. స్వేచ్ఛగా సంచరించే హక్కు ఇది నాలుగవది. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చు, వెళ్ళవచ్చు. పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ హక్కు కింద అన్ని రకాల బలవంతపు చక్రీలు నిషేధించబడ్డాయి. కర్మాగారాలలో బాలలను పనిలో పెట్టుకోవడం కూడా నిషేధించడం ఈ హక్కు కిందిదే. 14 సంవత్సరాలలోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం. దీనికి అనుగుణంగా అగ్గిపెట్టెలు, టపాకాయలు, బీడీలు, తివాచీలు, ముద్రణ, అద్దకం వంటి పనులలో పిల్లలను పనిలో పెట్టుకోకూడదని ఇది నిషేధాన్ని విధించింది. ఇప్పుడు మత స్వాతంత్రపు హక్కు. పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్నైనా అవలంబించే హక్కు కలిగి ఉన్నారు. రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వానికి ఏ మతం లేదు. అన్ని మతాలను సమానంగా చూడాలి. భారతదేశము లౌకిక దేశము అని పీఠికలో పేర్కొన్నప్పుడు రాజ్యాంగం యొక్క ఉద్దేశం ఇదే. ఏ వ్యక్తి అయినా తమ మతాచారాలను పాటించకుండా ఏ వ్యక్తి నిషేధించలేరు. ఈ హక్కు ప్రకారము ఒక వ్యక్తి తమ మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఏ మతాన్ని ఆచరించకుండా కూడా ఉండవచ్చు. భారతదేశము లౌకిక స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది. ఇప్పుడు సాంస్కృతిక విద్యాభిషేకపు హక్కు. భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంది. తమ సంస్కృతిని, భాషను కాపాడుకోవడానికి సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించే స్వేచ్ఛ వీళ్ళకు ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో కన్నడం మాట్లాడే ప్రజలు తమ భాషా సంస్కృతులను కాపాడడానికి కన్నడ మాధ్యమంలో పాఠశాలలను నడపాలనుకుంటే దాన్ని అడ్డుకోవడానికి లేదు. రాజ్యాంగ పరిహార హక్కు. ఇంతకుముందుకు పేర్కొన్నటువంటి హక్కులకు ఈ హక్కు చాలా ముఖ్యమైనది. ప్రభుత్వము ఈ హక్కులను ఉల్లంఘించినప్పుడు ఒక వ్యక్తి తన హక్కును పరిరక్షించుకోవడానికి ఉన్నత న్యాయస్థానాలకు, దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంటుంది. ఈ ఆశ్రయించే హక్కును కల్పించే హక్కే రాజ్యాంగ పరిహారపు హక్కు. కావున ప్రాథమిక హక్కులన్నింటిలో ఈ హక్కు చాలా ప్రధాన. ప్రాథమిక హక్కులు ఎంత ప్రాధాన్యమో ప్రాథమిక విధులు కూడా అంతే ముఖ్యము. హక్కులు ఉన్నట్లే మనకు కొన్ని విధులు కూడా ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండే ప్రజల పట్ల ఈ బాధ్యతలు నిర్వర్తించాలని రాజ్యాంగము చెప్పింది. కానీ వీటిపై న్యాయస్థానికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రతి ఒక్క భారతీయుని పౌరుని విధులు ఒకసారి చూద్దాం. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాని కానీ అవమానించకూడదు. స్వాతంత్రానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ ఉద్యమ ఉన్నత ఆదర్శాలను గౌరవించి అనుసరించాలి. భారతదేశ సార్వభౌమకత సమగ్రతలను కాపాడాలి. దేశ రక్షణకు బాధ్యత వహించాలి. వివిధ భాషలు, మతాల ప్రజల మధ్య శాంతి సామరస్యాలను నెలకొల్పాలి. మహిళల గౌరవానికి భంగం కలిగించకూడదు. దేశ పర్యావరణ క్షీణతను నివారించాలి. మెరుగుపరచాలి. మన దేశ ఉమ్మడి సంస్కృతి, మహోన్నత వారసత్వ సంపదను గౌరవించి కాపాడాలి. శాస్త్రీయ దృక్పథము, మానవతావాదము, అన్వేషణ సంస్కరణల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ప్రజల ఆస్తులను కాపాడాలి. అన్ని రంగాల్లో అత్యున్నత శ్రేణిని అందుకోవడానికి కృషి చేయాలి. పిల్లలను విద్యావంతులుగా చేయాలి. ఇవన్నీ కూడా మన బాధ్యతలు. హక్కులు, బాధ్యతలు రెండు ఏ దేశ ప్రజలకైనా ముఖ్యమే. బాధ్యతలు లేని ప్రజలు అరాచకత్వంగా బ్రతికే ప్రమాదం ఉంటుంది. అలాగే హక్కులు లేని ప్రజలు నియంతృత్వంలో ఉంటారు. కాబట్టి హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం ఒక దేశ ప్రగతికి. అందువల్ల ఈ హక్కులను, బాధ్యతలను సరైన విధంగా ఉపయోగించుకుని నిర్వర్తిస్తే దేశ సమగ్రతకు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనము తెలుసుకున్నటువంటి హక్కులు, విధులకు సంబంధించి మూల్యాంకనాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి ప్రశ్నను కూలంకషంగా చదివి దాని సమాధానము తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే
దీనికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానము మనకు రావడం జరుగుతుంది. ఇందులో అంశాలన్నీ కూడా భారతీయ పౌరుడిగా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసి గుర్తుంచుకోవాలని కోరుతున్నాను.